అందరికీ శుభోదయం ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు దినఫలాలు చూద్దాం కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు ఈరోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం జూలై పదిహేడు రెండు వేల ఇరవై మూడు సోమవారం అమావాస్య రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి పాడ్యమే నక్షత్రం పునర్వసు తెల్లవారుజామున ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి పుష్యమే యోగము వ్యాఘాతము ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి హర్షణము కరణం చతుష్పాద ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి నాగ రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి కింస్తుగ్న సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు చంద్రోదయం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఒక నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఉదయం గంటల 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 నిమిషాల 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 నుండి వరకు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నిమిషాల నుండి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు జులై పదిహేడు సోమవారం ఈ రోజు ఉన్న తిథి అమావాస్య రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంది తదుపరి పాడ్యమి అమావాస్య తదుపరి పాడ్యమి రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభ కార్యాలకు అనుకూలమైన తిథులు కాదు సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఈ అమావాస్య రోజున చేసే దానాలకు నది స్నానాలకు ఇంకా ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది అంటారు ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండి రావి చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల జాతకంలో ఉండే సకల దోషాలు పోతాయని పండితులు చెప్తారు మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ రోజు నుండి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది చంద్రుడు ఈ రోజు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు రాత్రి పది గంటల నిమిషాల వరకు వృచ్చిక రాశి వారికి తదుపరి ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాసులు మేషం మిథునం సింహం కన్యా ధనస్సు మకరం తదుపరి చంద్రబలం ఉన్న రాసులు వృషభం కరకాటకం కన్యా తుల మకరం కుంభం వీక్షకులకు ఈ రోజు ప్రశ్న ఈ రోజు తిది ఏంటో కామెంట్స్ లో తెలపండి ఈరోజు ప్రత్యేకతలు పాఠశాలల భద్రతా దినోత్సవం అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రపంచ ఏమోజీ దినోత్సవం వేద శాస్త్రాల పరిరక్షణకు వేదసారాన్ని ప్రచారం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వర్ధంతి విలక్షణమైన తెలుగు సినీ నటులు కవి రంగనాథ్ గారి జయంతి ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు జులై పదిహేడు సోమవారం ఒక్క మేష రాశి ఆనందంగా గడుపుతారు వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు మిథున రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది కన్యా రాశి ఆనందంగా గడుపుతారు ప్రశాంతంగా ఉంటారు వృచ్చిక రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు ధనస్సు రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు మకర రాశి అప్రమత్తంగా ఉండాలి కుంభ రాశి తీపి కబురు వింటారు మీన రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరుచుకుంటారు ఇవి రోజు ఫలాలు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఈస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్